వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ మాసంలో ప్రత్యేకించి మేషరాశి వారికి పంచమ స్థానం శుక్రుడు యోగిస్తూ ఉన్నారు షష్ట స్థానం బుధగ్రహం బుధ గ్రహం యోగిస్తూ ఉన్నారు పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ రాశి వారికి రవి బలం ఉన్నది అలాగే లాభస్థానమందు మందు శనేశ్వరుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు జన్మరాశి ఎందు గురు రాహువులు వక్రించినటువంటి ప్రభావం ఈ రాశి వారి మీద పడుతూ ఉన్నది వెరసి చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి ఈ మాసంలో కొంత సాధారణం కన్నా కొద్దిగా ఎక్కువగా అనుకూలించేటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా శుక్రుడు పంచమ కోణంలో ఉండడం షష్టస్థానం ముందు బుద్ధుడు ఉండడం వల్ల అటు లౌకికమైనటువంటి వ్యవహారాల్లోనూ అంటే విద్యకి సంబంధించినటువంటి విషయాల్లోనూ చదువు ఉన్నత విద్య దూర విద్య లేదా ఏదైనా డి డిస్టెన్స్ ఎడ్యుకేషను లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి విషయాలు లేదా ఏదైనా మనం విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరీ ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కొంత అధికంగా ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి అయితే ఈ పంచమంలో శుక్రుడు షష్టస్థానం ముందు రవి బుధుల యొక్క యుతి మరీ ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖు లోపు ఉండేటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవుతూ ఉండడం అలాగే మనం సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండల్ని చక్కగా మనం అవి ఆ అండదండలు లభిస్తూ ఉండడము వారి యొక్క ప్రోత్సాహకాలు లేదా ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కానివ్వండి లేదేదా లోన్ అప్లై చేసుకున్నా లేదా ఏదైనా మనం రుణాలను తీర్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాక ఈ పద్దెనిమిదవ తారీఖు లోపు వరకు ఉండేటువంటి రవి బలం వల్ల అటు అధికారికంగా మనకు రావాల్సినటువంటి పదవులు కానివ్వండి లేదా మనం చేసేటువంటి ఉద్యోగంలో పై అధికారుల నుండి వచ్చేటువంటి ఒత్తిళ్లు కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి పదవులు అవి మనం అలంకరించడానికి అవకాశం ఉంటుంది ఇక షష్టస్థాన ముందు రవిబుధులు లాభముందు వక్రించినటువంటి శనేశ్వరుడు ఈ రాశికి బలాన్ని చేకూర్చేటువంటి గ్రహస్థితి దీనివల్ల రుణ బాధలు తగ్గుముఖం పట్టడం రోగ బాధలు తగ్గుముఖం పట్టడం శత్రువులు శత్రువుల యొక్క బాధ ఆ శత్రు పీడ అనేటువంటిది తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా గత నెలలో మనం పూర్తి చేయలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మాసంలో చక్కగా ముందుకు తీసుకెళ్ళి ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు మరీ ముఖ్యంగా కుటుంబం తాలూకు సపోర్ట్ లభిస్తూ ఉంటుంది జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ లభిస్తూ ఉంటుంది మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఈ మాసం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉన్నత స్థాయిలో మనం పనిచేయాల్సి వచ్చినా లేదా ఆకస్మికంగా మన యొక్క స్థాయిని పెంచినా లేదా ఒక వేరే కంపెనీ మారినా అన్ని రకాలుగా కూడాను ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు ఇక లాభస్థాన ముందు శనేశ్వరుడు రాశి అందే వక్రించినటువంటి రవి గుజు రవి గురుల యొక్క రాహుగురుల యొక్క స్థితిగతుల వల్ల కొంత ఖర్చు మాత్రం ఎక్కువగానే ఉంటుంది శుభ కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేయవచ్చు లేదా లగ్జరీ వస్తువులకు ధనాన్ని ఖర్చు చేయవచ్చు వాహనాలు బంగారము ఇళ్ళు స్థలములు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అంతేగాక వ్యాపారస్తులకి ఈ మాసం చాలా చక్కటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించడానికి వ్యాపార విస్తరణకి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది ఇక ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత రవి బలం కొంత తగ్గుతూ ఉన్నది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత ఏ విధమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు అప్పటి వరకు మనం ఎంత రిస్క్ అయినా సరే భరించి కొంత ముందుకు వెళ్దాం అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే సడన్గా పద్దెనిమిదవ తారీఖు దాటిపోయిన తర్వాత మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు మన శక్తిని మించి మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం వాటిని మధ్యలో వదిలివేసి మిగతా పనుల మీద దృష్టి సారించడం అన్నది ఈ రాశి వారు చేస్తారు అంతేకాక కొంత కుటుంబానికి దూరంగా ఎందుకంటే ఒకటి ఏడు స్థానాల్లో రవి రాహు గురు కుజుల యొక్క స్థితిగతులు ఉండడం వల్ల కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళి అది ఉద్యోగపరంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ కుటుంబానికి దూరంగా వెళ్ళి ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి మొత్తం మీద ఈ మాసం ఆర్థికంగా కలిసొచ్చేటువంటి మాసం ఈ మాసంలో మీరు చేసేటువంటి శుభ కార్యక్రమాలు లేదా చేయబోతున్నటువంటి శుభ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి చదువుకునేటువంటి చదువులందరికీ కూడా ఈ మాసం చాలా గొప్పగా కలిసి వస్తుంది అలాగే ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ ఈ మాసం కలిసి వస్తుంది కొంత ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి మాసమే అయినప్పటికీ ఖర్చు కూడా శుభమూల వ్యయశ్చేవహ శుభమూలకంగా అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు ఇక ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి మాసం తీర్థయాత్రలు ఎక్కువగా చేసేటువంటి మాసంగా కూడా ఈ అక్టోబర్ మాసాన్ని మనం మేషరాశి వారి కోసం చెప్పుకోవచ్చును స్త్రీలకు ప్రత్యేకించి ఈ మాసం శుభ ఫలితాలని ఇస్తుంది నూతన వస్తువు వస్త్ర లాభాన్ని కలిగించి కుటుంబ సౌఖ్యాన్ని కలిగించేటువంటి మాసంగా కూడా మనం ఈ మాసాన్ని మేషరాశి వారికి చెప్పుకోవచ్చును ఈ మాసంలో ఈ రాశి వారికి మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం ప్రతినిత్యము కూడా పారాయణ చేస్తూ ఉండాలి అలాగే వీలున్నంత వరకు గురువారం నాడు ప్రత్యేకించి శనగలు దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆవు పాలల్లో చక్కటి గంధం చెక్కని చక్కగా అరగదీసి ఆ నుదుటిన ధారణ చేయడం వల్ల కూడా ఈ రాశివారికి గురుబలం పెరుగుతూ ఉంటుంది తత్ఫలితంగా ఈ రాశివారికి మంచి ఫలితాలు మరింతగా వస్తూ ఉంటాయి ఈ మాసంలో ప్రత్యేకించి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అంటే పద్దెనిమిది లోపు పూర్తి చేసుకోండి పద్దెనిమిది తర్వాత మొదలుపెట్టేటువంటి కొత్తగా మొదలుపెట్టేటువంటి కార్యాలు మాత్రం కొంత ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉంటాయి వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ఈ మాసంలో వృషభ రాశి వారికి చతుర్థ స్థానం ముందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు పంచమ కోణంలో బుద్ధుడు అనుకూలిస్తూ ఉన్నారు ఇక షష్ఠ స్థానం ముందు రవి కుజులు యోగిస్తూ ఉన్నారు చంద్రబలం కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి ప్రత్యేకించుకున్న రోజులు ఉంటుంది కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి మాసంగా ఈ అక్టోబర్ మాసాన్ని వృషభ రాశి వారికి చెప్పవచ్చు ఎందువల్ల అంటే షష్టస్థానం ముందు కుజుడు ఈ రాశి వారికి చాలా కాలం తర్వాత కుజగ్రహం అనుకూలించబోతూ ఉన్నారు ఈ అక్టోబర్ నెల రెండవ తారీఖున మారేటువంటి ఈ కుజగ్రహం దాదాపుగా నెలన్నర పాటు ఈ రాశికి అనుకూలిస్తారు కాబట్టి షష్టస్థానం ముందు కుజగ్రహం ఉండడం అన్నది చాలా యోగంగా చెప్పుకోవచ్చు ఇక పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత షష్టస్థానంలోకి రవిగ్రహం యొక్క ప్రవేశం కూడా వస్తుంది కాబట్టి ఈ మాసం మధ్య నుండి మరింత రాజయోగప్రదంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఉండబోతున్నది ఇక తక్కువగా అంటే ఒక రాశిలో తక్కువ సంచారం చేసేటువంటి శుక్రబుద్ధులు కూడా అనుకూలిస్తూ ఉండడం ఇది మహత్తరమైనటువంటి యోగాన్ని కలిగించబోతూ ఉన్నది దీనివల్ల వస్త్రలాభో వస్త్రలాభో లాభ ధనలాభ యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు గత కొద్ది కాలంగా ఉద్యోగ వ్యాపారాల్లో చాలా కష్టపడుతూ చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని అనుభవిస్తూ అవి పైకి చెప్పుకోలేక మనం దాచుకోలేక సతమతమవుతూ ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు వృషభ రాశి వారు ప్రత్యేకించి ఉద్యోగపరంగా పడుతూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది అంతేకాక శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే మనం గత మాసంలో కానీ అంతకు మునుపు కానీ శుభ కార్యక్రమాలు తలపెట్టి ఉన్నామో అవి సరిగా ముందుకు సాగలేక మనం మధ్యలో వదిలిపెట్టేశామో అటువంటివి మనం మరలా ఈ మాసంలో ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళడం లేదా ఈ రాశి వారికి అనగా వృషభ రాశి వారికి జరగవలసినటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెళ్ళిళ్ళు కానీ లేదా సంతానం కలగడం కానీ ఉద్యోగం రావడం కానీ లేదా ఏదైనా ఒక రకమైనటువంటి మన వివాహాలు మన చేతుల మీదుగా జరగవలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఇక నూతన వస్త్రములు నూతన వాహనములు బంగారము వస్తు అలాగే భూమి అలాగే ఇళ్ళు స్థలములు పొలములు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాల్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఆ ప్రయత్నానికి భగవద్ అనుగ్రహం ఉంటుంది అనగా గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి అవన్నీ కూడా కొనుగోలు చేయగలుగుతూ ఉంటారు ఇక ఉద్యోగంలో మనం ఆశించినటువంటి స్థాయిలో ప్రమోషన్ రావడం కానీ లేదా మనకి రావలసినటువంటి మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనగా గుర్తింపు ఈ రాశి వారికి వస్తుంది గుర్తింపు అనగా పై అధికారుల దగ్గర నుండి మీకు జరిగేటువంటి సత్కారము మీకు జరిగేటువంటి సన్మానము రూపంలో అది మనం ధనం మన జీతం పెరగడం రూపేణా కానివ్వండి లేదా ఏదైనా ఒక ఒక అవార్డు రావడం కానివ్వండి ఇటువంటి రూపేణా ఈ రాశి వారికి వస్తుంది ఇక కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు చాలా ఉన్నతంగా ఉంటాయి గతంలో లోటు బడ్జెట్లో మన కుటుంబం ఉంటే ఈ మాసంలో కొంత ఆ సంపాదన పెరగడం ద్వారా ఆ లోటుని అధిగమించగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉంటుంది కుటుంబంలో ఉండేటువంటి గొడవలు సద్దుమణగడం మనగడం తోబుట్టువులతో ఉండేటువంటి విభేదాలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు కూడా వృషభ రాశి వారిలో ఈ మాసంలో మనం చూడవచ్చును ఇక చదువుకునేటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఉండేటువంటి విషయం ఇంకా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఏదైనా చదువుకునేటువంటి వారు ఉద్యోగంలో స్థిరపడాలి అన్న ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వాటన్నిటిలో కూడా చక్కటి విజయాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితుల్ని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది అటు ఆర్థికంగా ఈ మాసంలో ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కిస్తుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే గత రెండు నెలలుగా అనారోగ్య సంబంధమైనటువంటి సూచనలు కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వాటి బారి నుండి బయటపడి కొంత మనం త్వరగా రికవరీ అయ్యేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి ఇక వ్యాపారస్తులకి ఈ మాసం చాలా కలిసి వస్తుంది ఈ మాసంలో ప్రత్యేకించి శుభమూలో వ్యయశ్చేవ శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేయడం ప్రాణి విక్రయ అనగా నాలుగు కాల జంతువుల్ని కొనడం అమ్మడం లాంటి అంశాలు కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అలాగే వ్యాపారం చాలా బాగుంటుంది విదేశీ చదువు యోగిస్తుంది ఉద్యోగం బాగున్నది కుటుంబ పరిస్థితులు బాగున్నాయి ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ మాసం కూడా చాలా మంచి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది ఆరోగ్యం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ కుటుంబ సౌభాగ్యాన్ని ఇస్తుంది వృషభ రాశి వారికి గత మాసం సెప్టెంబర్తో పోల్చుకుంటే ఈ మాసం అక్టోబరు రాబోయేటువంటి అక్టోబరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఈ ఫలితాలని మనం మరింతగా పెంపొందించుకోవడానికై మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ఇందువల్ల అంటే గురుబలం లేదు కాబట్టి గురుబలాన్ని పెంపొందించుకోవడానికై చక్కగా గురువారాలు మౌనవ్రతాన్ని పాటిస్తూ ఉండండి గురువారాలు శనగలు దానం చేయండి పసుపు రంగులో ఉండేటువంటి అరటిపళ్ళు లాంటి వాటిని దానం చేస్తూ ఉండండి అలాగే గురువారం ప్రత్యేకించి దత్తుని యొక్క దర్శనం దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ మేధా దక్షిణామూర్తి యొక్క దర్శనాన్ని కానీ చేసుకుంటూ ఉండండి మరింత మంచి ఫలితాలు వృషభరాశి వారికి వస్తాయి అక్టోబర్ మాసం మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నదో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం మరి ముఖ్యంగా గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈ రాశికి తృతీయ స్థానం మందు శుక్రగ్రహం తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నారు చతుర్థ స్థానమందు బుద్ధుడు యోగిస్తూ ఉన్నారు మాసంలో అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నప్పటికీ పద్దెనిమిదవ తారీఖుల గాయతూ అర్ధాష్టమ రవి దోషం పోతుంది గత మాసంలో ఉన్నటువంటి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయి పంచమంలో రవికుజుల యొక్క సంచారం ఈ మాసంలో ఈ రాశివారిలో కనబడుతోంది ఇక భాగ్యస్థానముందు వక్రించినటువంటి శనేశ్చరుడు లాభస్థానముందు ముందు వక్రించినటువంటి రాహుగురుల యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి కొంత బలాన్ని చేకూర్చేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చును మధ్యలో వచ్చేటువంటి చంద్రబలంతో కలుపుకొని ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు మరీ ముఖ్యంగా నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితం ఈ మాసంలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది అయితే ప్రధానంగా అర్ధాష్టము కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది చాలా ఒక రకమైనటువంటి ఒక బర్డెన్ అంటే మానసికమైనటువంటి ప్రశాంతతని అది కలగజేస్తుంది మన శరీరం మీద ఒక రకమైనటువంటి బర్డెన్ తొలగిపోయిందా ఒక ఆందోళన తొలగిపోయిందా అనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి బరువు తగ్గినటువంటి విధంగా ఆ కుజుడు మారినటువంటి మార్పు తాలూకు ప్రభావం ఈ రాశివారిలో కనబడుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది తేలికపాటి పరిస్థితులు ఈ రాశివారిలో ఉంటాయి ఇక ఎప్పుడైతే చతుర్థస్థాన ముందు బుద్ధుడు ఉన్నారో వాహన సౌఖ్యము లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయము వాక్ కారకుడు అలాగే వాహన కారకుడు బుద్ధికారకుడు మరీ ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడైనటువంటి ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం లాభస్థానమందు గురు రాహువులు యోగిస్తూ ఉండడం ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా మిథున రాశి వారికి ఉండవు ప్రత్యేకించి ఉద్యోగంలో కొంత గుర్తింపు లభించడం ఉద్యోగంలో సంపాదన పెరగడం శాలరీ రూపేణా కొంత అధికంగా మనం ఆర్జించడం లేదా రెండు మూడు ఆదాయ వనరులు ఏవైతే మనం గతంలో ఉంచామో వాటి ద్వారా మనకు ఆదాయం రావడం అలాగే ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి కుజగ్రహం పద్దెనిమిదవ తారీఖు నుండి రవి కుజుల యొక్క కలయికి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉంటుందో అది మన బుద్ధి మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మన ఆలోచన శక్తి కొంత తగ్గి షార్ట్ టెంపర్ అనగా కోపం అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ మాసంలో ప్రత్యేకించి ఆ కోపాన్ని తగ్గించుకోవాలి రాశి రాశివారు కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు మాట ఇవ్వకూడదు ఎవరిని ఏ మాట కూడా అనకూడదు సాధ్యమైనంత వరకు శాంతంగానే మిథున రాశి వారు ప్రవర్తన చేయాలి ఖర్చులు ఉంటాయి అయితే అవి మంచి విషయాలకి ఖర్చు అవుతూ ఉంటుంది తీర్థయాత్రలు చేయడమో లేకపోతే శుభ కార్యక్రమాలు చేయడమో దైవ దర్శనాలు చేయడమో ఇలా ఏదో ఒక ప్రయాణం ద్వారా ధనం ఖర్చు పెట్టడమో లేకపోతే ఏదైనా ధార్మిక కార్యక్రమాలకో శుభ కార్యక్రమాలకో ధనం ఖర్చు చేస్తారు తప్పితే అన్యత్రా ధనం అన్నది వ్యసనాలకి కానీ జోదానికి కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో ఉండవు ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును నూతన వాహన సౌఖ్యము అనగా కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అలాగే కొత్తగా పొలాలు కానీ స్థలాలు కానీ లేదా పుస్తకాలు కానీ కొనుగోలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది మరీ ముఖ్యంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దేన్ని దృష్టిలో పెట్టుకోకుండా అప్పటికప్పుడు మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ మాసంలో ఇబ్బంది పడతారు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి అలాగే కొంత మానసిక భయం అన్నది ఈ రాశి వారికి ఈ మాసంలో ఉంటుంది అది స్వతహాగా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడింది ఆ భయం ఎలా ఉంటుంది అంటే ఒంటరిగా మనం కనీసం చీకట్లోకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇది ఒక మానసిక ఆందోళన అది అధికంగా ఉంటుంది అది గ్రహస్థితి వల్ల వచ్చిందే త్వరలో మారిపోతుంది కాబట్టి దాని గురించి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ రాశి వారిలో ఉండవు ఇక వ్యాపారస్తులకి ఈ మాసం మిశ్రమంగానే ఉంటుంది మరీ ముఖ్యంగా గత మాసంతో పోల్చుకుంటే మాత్రం కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి మన పెట్టుబడికి మించి మన రాబడి ఉంటుంది అయితే అవన్నీ కూడా గతంలో చేసినటువంటి రుణాలకే ధనం ఖర్చు అయిపోతుంది కానీ మిగిలేదు తక్కువగా ఉంటుంది ఇక సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి సంతానం కొంచెం ఇబ్బంది పడ్డము లేదా సంతాన పూర్వకం వారు మిమ్మల్ని ఎక్కువగా ఇరిటేట్ చేస్తూ ఉండడము లేదా వారు మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేస్తూ ఉండేటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి కనబడుతూ ఉన్నాయి కుటుంబం మీద ఆలోచన ఎక్కువగా ఉంటుంది మన కుటుంబం ఇలా ఉంది మనం ఏం చేయాలి అసలు ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దీర్ఘాలోచన చాలా ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి ఇక ఎక్కడికి వెళ్ళినా మాటని బట్టి నెగ్గుకుని వస్తూ ఉంటారు మాట్లాడేటువంటి మాట తీరు నడవడిక వీటి ద్వారా కొంత సమాజంలో మీకు మంచి జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మొత్తం మీద ఇది విద్యార్థిని విద్యార్థులకు కూడా కలిసొచ్చేటువంటి మాసమే దూర విద్య విదేశీ విద్య స్వదేశీ విద్యకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి కూడా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది స్త్రీలకి ప్రత్యేకించి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది కొంత కుటుంబానికి దూరంగా లేదా మీరు ఇంటికి పరిమితమై కుటుంబం వేరే చోట ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నప్పుడు మిథున రాశి వారికి ఈ మాసంలో ఆర్థికంగా ఇబ్బంది ఏమీ ఉండదు అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టు కొంత ఖర్చు అయిపోతూ ఉంటుంది అది కూడా శుభ కార్యక్రమాలకు అవుతుంది విద్యా ఉద్యోగ పరిస్థితులు బాగున్నాయి వ్యాపార పరిస్థితులు కూడా కొంత మెరుగ్గా ఉన్నాయి మానసిక భయం అన్నది కొంత ఈ రాశి వారిని వెంటాడుతూ ఉంటుంది తోబుట్టువులతోటి కొంత సఖ్యత తక్కువగా ఉంటుంది వారి ద్వారా ఏదైనా మీరు ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు కూడా రావచ్చును ఇక ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖు వరకు అర్ధాష్టమ రవి దోషం ఉన్నది కాబట్టి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి శని ఆదివారాల్లో అసలు ఏ విధంగానూ కూడా మధ్య మాంసాలని భక్షించకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన మరీ ముఖ్యంగా అర్ధాష్టమ రవిదోషం ఉంది కాబట్టి ఆదివారం నాడు మాంసం తినకూడదు తైల సంస్కారం చేసుకోకూడదు అంటే తలకి నూనె రాసుకోకూడదు ఆ రోజున వైవాహిక జీవితం అంటే మనం మన భార్యతో కూడా కొంత దూరంగా ఉండాలి ఆదివారం నాడు ప్రత్యేకించి కొన్ని నియమాల్ని బ్రహ్మచర్య నిష్ఠని పాటిస్తూ ఉండాలి మధుమాంస భక్షణ చేయకుండా ఉంటే రవిగ్రహం అనుకూలత వల్ల ఈ రాశి వారికి అన్నీ కూడా ఈ మాసంలో కలిసి వస్తాయి అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నదో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహ గ్రహస్థితిని కనుక గమనిస్తే శుక్రగ్రహం రెండవ స్థానమందు బుధుడు రవిగ్రహం తృతీయ స్థానమందు చతుర్థస్థానముందు కుజగ్రహము అష్టమ ముందు వక్రించిన శనేశ్వరుడు దశమ కేంద్రంలో గురు రాహువుల యొక్క వక్ర స్థితి గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది కుజుడు గత మాసంలో అనుకూలంగా ఉంటే ఈ మాసంలో అర్ధాష్టమ కుజుడుగా ఆయన కొంత వ్యతిరేకంగా ఉన్నారు ఇక పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా ఈ రాశి వారికి వస్తుంది అప్పుడు అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది కేవలం ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖు వరకు రవి శుక్రగ్రహాలు యోగిస్తే పద్దెనిమిదవ తారీఖు దాటిపోయిన తర్వాత ఒక్క శుక్రగ్రహం మాత్రమే ఈ రాశి వారికి అనుకూలిస్తుంది మిగతా ఎనిమిది గ్రహాల తాలూకు ప్రతికూలత కూడా ఈ మాసంలో ఉన్నది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి పద్దెనిమిదవ లోపు రవి బలం ఉన్న కారణం చేత ఉత్సాహంగా మనం ఉండగలుగుతాం ఆరోగ్యం ఉంటుంది ఎప్పటికప్పుడు ఆర్థికంగా పరిస్థితులు ఇటుగా ఉన్నప్పటికీ మనం సమయానుకూలంగా ధనం మన చేతికి వచ్చి ఆయా కార్యక్రమాల నిమిత్తం మనం వాటిని ఖర్చు పెట్టడం ద్వారా ఆ డబ్బంతా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది ఇక కుటుంబ పరిస్థితులు కానీ లేదా వైవాహిక జీవితం కానీ సంతానం కానీ ఇవన్నీ కూడా సాధారణంగా పద్దెనిమిదో తారీఖు వరకు అంత ఇబ్బందికరంగా ఏమి ఉండవు సాగుతుంది అయితే ఈ మాసంలో ప్రత్యేకించి ఎఫెక్ట్ దేని మీద పడుతోంది అంటే రాహు కుజుల తాలూకు సమసప్తక స్థితి కుజుల తాలూకు సమసప్తక స్థితి వల్ల చతుర్థ దశమ కేంద్రాల్లో పద్దెనిమిదవ తారీఖు దాటేక అయితే నాలుగు గ్రహాలున్నాయి ఈలోపు మూడు గ్రహాలు ఉన్నాయి నిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయ శాస్త్రం ఏం చెప్పింది అంటే ఈ మాసంలో కర్కాటక రాశి వారికి బంధువులతోటి సఖ్యత లోపిస్తుంది మరీ ముఖ్యంగా ప్రాణ స్నేహితులు అనుకునేటువంటి వారు కొంత దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది అది వాగ్వివాదాల రూపం కానివ్వండి డబ్బు వల్ల ఏర్పడినటువంటి విభేదాలు కానివ్వండి లేదా బాంధవ్యాల వల్ల వచ్చినటువంటి విభేదాలు కానివ్వండి మాట నిలబెట్టుకోకపోవడం వల్ల వచ్చినటువంటి విభేదాలు కానివ్వండి లేదా డబ్బు వల్ల వచ్చింది కానివ్వండి అది ఏ రకంగానే కానివ్వండి బంధువులతోటి ఆత్మబంధువులతోటి మిత్రులతోటి కొంత విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంతేకాక స్థిర చర ఆస్తుల యొక్క క్రయ విక్రయాది విషయాలలో ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు మోసపోవడానికి అవకాశం ఉంటుంది ఇక సాధ్యమైనంత వరకు అవసరం ఉంటే తప్పితే ఉద్యోగాన్ని మార్చేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అంతగా అవసరమై మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో చాలా సమస్యలు ఉంటేనే తప్పితే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకూడదు ఎందువల్ల అంటే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కొంత అధికంగా కనబడుతున్నాయి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో శ్రమ ఉంటుంది మరీ ముఖ్యంగా అసలు మన ఉద్యోగం ఉంటుందా లేదా మన ఉద్యోగాన్ని కోల్పోతామా అనేటువంటి భయం ఆ సందిగ్ధావస్థ కూడా ఈ రాశివారిలో ప్రధానంగా కనబడుతోంది అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు నానా విరోధ సత్ అన్నది శాస్త్రం ఏ కార్యాన్ని ప్రారంభించినా దాంట్లో అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా కేవలం మన సొంతంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పనులనే ప్రారంభం చెయ్యాలి పక్కవారి మీద ఆధారపడి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లేదా మరి ఏ ఇతరత్ర పనులను మనం ప్రారంభించినా వారు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం ద్వారా ఆ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి స్వశక్తిని నమ్ముకునే ఈ మాసంలో కర్కాటక రాశి వారు ముందుకు వెళ్ళాలి ఆఖరికి అది ఎంత చిన్న పనైనా చివరికి మంచినీళ్లు తీసుకోవడమైనా మీకు మీరుగానే ఆ పనిని చేసుకోవలసి ఉంటుంది ఎవరి మీద ఆధారపడకూడదు ఆధారపడితే మాత్రం ఈ మాసంలో చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది రెఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావు మరీ ముఖ్యంగా సొంతంగా ప్రయత్నం చేయాలి లేదా గతంలో ఎవరి యొక్క సిఫార్సు ద్వారానైనా ఉద్యోగం వచ్చి ఉంటే ఆ ఉద్యోగాల్లో కొంత ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కొంత సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది శని శుక్రుల యొక్క సమసప్తక స్థితి కుజ రాహువుల యొక్క సమసప్తక స్థితి అలాగే బుధుడు తృతీయ స్థానంలో ఉన్నారు ఇక పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత రవి చతుర్థ స్థానంలోకి వస్తారు కాబట్టి పద్దెనిమిది తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారికి మరింత వ్యతిరేకంగా ఉంటాయి అందువల్ల ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అన్నా ముఖ్యమైన వ్యక్తులను కలవాలి అన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అన్నా పద్దెనిమిదికి లోపుగానే మీరు ఏర్పాటు చేసుకోవాలి పద్దెనిమిది దాటిపోతే సపోర్ట్ తగ్గిపోతూ ఉంటుంది గ్రహస్థితి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అటు కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి కష్టం ఎక్కువగానే కనబడుతూ ఉన్నది అలాగే వ్యాపార పరంగా మాత్రం ఈ మాసం కొంత ఊరటగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సుగంధ ద్రవ్యాలకి సంబంధించి వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించి టెక్స్టైల్ వ్యాపారస్తులు డైమండ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు లేదా ప్రవచనాలు చెప్పుకునేటువంటి వారు టీచింగ్ రంగానికి సంబంధించినటువంటి వారు వీరు మాత్రం కొంత లాభపడడానికి అవకాశాలు కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఉపశమనంగా ఉంటుంది ఆరోగ్యరీత్యా అనుకున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేలా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి అంత యోగ్యమైనటువంటిది కాదు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత జాప్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ప్రత్యేకించి ఈ మాసంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన విశేషించి చేస్తూ ఉండాలి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేయడం అనేటువంటిది ఒక పనిగా పెట్టుకోవాలి మంగళవారాలు నియమంగా ఉపవాస దీక్ష దీక్షగాని నక్తంగాని చేయాలి ఆ రోజున ఎర్రటి పళ్ళు దానం చేయడం ద్వారా కూడా ఆ కుజదోషం ఆ చతుర్థ కుజదోషం తొలగిపోతుంది ఆనందంగా ఉండగలుగుతారు అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి గమనిస్తే సింహరాశిలో శుక్ర సంచారం రెండవ స్థానమందు బుధ సంచారం తృతీయ స్థానమందు గురు కుజ రవులు యొక్క సంచారం పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత రవి తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తారు ఇక గురుని యొక్క భాగ్యస్థాన స్థితి ఇప్పటివరకు చెప్పినటువంటి గ్రహాలన్నీ అనుకూలించేటువంటి గ్రహాలే కాబట్టి సింహరాశి వారికి గత రెండు మాసాలతో పోల్చుకుంటే ఈ అక్టోబర్ మాసం అనేటువంటిది చాలా కలిసి వచ్చేటువంటి మాసంగానే మనం చెప్పుకోవచ్చును ముఖ్యంగా జన్మరాశి ఎందు శుక్రుని యొక్క సంచారం అది ఆర్థికంగా అయ్యేటువంటి స్థితిగతులు సూచిస్తూ ఉన్నది ఐశ్వర్య సంకేతంగా లక్ష్మీ స్వరూపంగా శుక్రగ్రహం మీకు అనుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వస్త్ర లాభము ధాన్య లాభము ధనలాభము యశస్సు విత్తలాభము సదారోగ్యము ఇటువంటి సదారోగ్యము అంటే ఎల్లప్పుడూ ఆరోగ్యమని ఇవన్నీ కూడా సింహరాశి వారికి రానున్నాయి కాబట్టి ఇది కొంత ఊరటను కలిగించేటువంటి మాసము అలాగే మాటకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారందరూ లాభపడేటువంటి మాసంగా ఈ అక్టోబర్ మాసాన్ని మనం చెప్పుకోవచ్చును కళారంగానికి సంబంధించినటువంటి వారు వక్తలు ఉపన్యాసకులు ఉపాధ్యాయులు అలాగే ఈ అంటే ఉపాధ్యాయులు మాటకి సంబంధించినటువంటి లాయర్లు కానీ మార్కెటింగ్లో పనిచేసేటువంటి వారు కానీ ఇలా ఎవరైతే మాటని సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉన్నారో వారందరూ అద్భుతంగా వారి యొక్క జీవితాన్ని మలుచుకునేటువంటి మాసంగా ఈ అక్టోబర్ మాసాన్ని మనం చెప్పుకోవచ్చును దీనిలో చక్కటి గుర్తింపు వస్తుంది చక్కటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఈ మాసంలోనే చక్కటి అవకాశాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక కుటుంబ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి ఆర్థిక అభివృద్ధి ఉన్నది ఆరోగ్యాభివృద్ధి ఉన్నది అలాగే సంతాన పురోగతి ఉన్నది ఆర్థిక లాభం ఉన్నది ఇదివరకు ఒక మార్గంలోనే ధనాన్ని సంపాదిస్తూ ఉంటే ఇప్పుడు ఆ ధనార్జన పెరుగుతూ ఉంటుంది రెండు మూడు విధాలుగా రెండు మూడు రకాలుగా ఆ ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు ఉద్యోగం లభించడం వ్యాపారం లాభించడం అలాగే గతంలో మనం పెట్టి బుద్ధిలేసినటువంటి వ్యాపారాల్లో కూడా డబ్బు రావడం ఇలా కోల్పోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితులు మానసిక ప్రశాంతతని ఇచ్చేటువంటి మాసంగా ఈ అక్టోబర్ని మనం చెప్పుకోవచ్చు సింహరాశి వారికి ఇది చాలా అపురూపమైనటువంటి మాసం ఈ మాసంలో అటు రెండవ తారీఖు నుండి మారేటువంటి కుజగ్రహం లాగాయతూ పద్దెనిమిదవ తారీఖు నుండి మారేటువంటి రవిగ్రహం వరకు అన్ని గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి కాబట్టి మనం అనుకున్నటువంటిది సాధిస్తూ చక్కటి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటూ ధనాన్ని ఆర్జిస్తూ మనసుకి నచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తూ నచ్చినటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళేటువంటి మాసంగా ఈ సింహరాశి వారికి అక్టోబర్ మాసాన్ని మనం చెప్పుకోవచ్చును రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అలాగే బంగారము వస్తువులు లగ్జరీ వస్తువులు లేదా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయగలుగుతారు అలాగే భూగృహ లాభము ఎక్కడన్నా కొత్తగా భూమిని కొనడం లేదా ఇల్లు కొనడం లేదా ఇంటిని నిర్మాణాన్ని ప్రారంభం చేయడం ఇలా కలిసొచ్చేటువంటివన్నీ కూడా చక్కగా ఆ లక్ష్మీ స్వరూపం చక్కగా ఈ రాశి వారికి అనుకూలిస్తుంది ఇక పద్దెనిమిదో తారీఖు దాటిన తర్వాత రవి బలం కూడా పెరగడం వల్ల ఆత్మవిశ్వాసము ఆర్థిక లాభము సంతాన పరిస్థితుల్లో ఎదుగుదల కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడ్డము లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఉద్యోగస్తులకి ఈ మాసం చాలా విశేషంగా యోగిస్తుంది ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుంది విద్యార్థిని విద్యార్థులకు ఇది చాలా గొప్ప మాసంగా మనం చెప్పుకోవచ్చు మంచి అవకాశాలు వస్తాయి అలాగే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముందుంటారు చదువు ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఈ రాశి వారికి ఉంటాయి ఇక స్త్రీలకి కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి గ్రాహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలు ఇంట్లో జరగడం అనుకున్నటువంటి అతీర్థయాత్రలు చేయగలగడం అలాగే ధార్మిక కార్యక్రమాలు చేయగలగడం పూజాది కార్యక్రమాలు ఎక్కువగా చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఉన్నాయి వరసి ఈ అక్టోబర్ మాసము సింహరాశి వారికి మంచి అవకాశాలని మంచి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని చక్కటి కుటుంబ పరిస్థితుల్ని సంతానాభివృద్ధిని కలగజేస్తూ ఉన్నది అన్ని రకాలుగా కూడా గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం మెరుగ్గా ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసమై శనివారాలు ఎటువంటి నూనె పదార్థాలు బయట తినకుండా తైల సంస్కారం అనగా తలకి నూనె రాయడం లాంటివి చేయకుండా ఆదివారం నాడు మద్యమాంసాలు భుజించకుండా గనక మనం ఉన్నట్లయితే ఈ మంచి ఫలితాలు ద్విగణీకృతమై అలాగే రెండు రెట్లు అధికంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మద్యమాంస భక్షణ చెయ్యకూడదు ఈ సింహరాశి వారు ప్రత్యేకించి రాశ్యాధిపతి రవి కాబట్టి ఆ రవి అధిపతిగా ఉండేటువంటి వారం ఆదివారం కాబట్టి ఆ వారంలో నియమనిష్టలతోటి ఉండాలి మధ్య మాంస భక్షణ చేయకుండా తైల సంస్కారం చేసుకోకుండా బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ ఉన్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు మరింత ఆరోగ్యము ఈ రాశి వారికి వస్తాయి అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి గమనిస్తే గత మాసంలో చాలా బాధించినటువంటి జన్మకుజుని యొక్క దోషం ఈ మాసంలో ఈ రాశి వారికి తొలగిపోయినది జన్మరవి యొక్క దోషం కూడా పద్దెనిమిదవ తారీఖు లగాయతూ తొలగిపోబోతూ ఉన్నది జన్మరాశిలో బుధ గ్రహం యొక్క సంచారము వ్యయస్థానమందు శుక్రగ్రహం యొక్క సంచారం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే అష్టమంలో గురు యొక్క వక్రగతి మరింత పీడిస్తూ ఉన్నది అయితే ఇన్ని ప్రతికూలతల మధ్యలో కూడా ఒకే ఒక్క గ్రహం శ్రీరామరక్షగా కన్యారాశి వారిని కాపాడుతూ ఉన్నది అది శనేశ్వరుడు ఆయన వక్రించి మరింత శుభ ఫలితాలని కన్యారాశి వారికి ఇస్తూ ఉన్నారు అయితే ఈ మాసంలో ప్రత్యేకించి బుధుడు రాశ్యాధిపతి జన్మరాశి సంచారం చేస్తూ ఉన్నప్పుడు బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు అనగా ఏ ఒపీనియను కూడా ఒక రోజు రెండు రోజుల మించి ఉండదు ఒక వస్తువు నచ్చింది అదే రోజు నచ్చుతుంది తర్వాత రోజు మరలా ఇంకో వస్తువు నచ్చుతుంది లేదా ఒక పని చేద్దాం అనుకున్నాం అది ఒక రోజు వరకే మరలా ఇంకో రోజు మనసు మారిపోతుంది ఇలా చంచలమైనటువంటి మనస్థితి ఈ ఈ ఈ కన్యారాశి వారిలో ఉంటుంది ఈ వ్యయస్థాన ముందు శుక్రగ్రహం ఉండడం అనేది ఖర్చును సూచిస్తూ ఉన్నది అయితే అది శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది అయితే అది పెళ్లిళ్లకు కాని పేరెంటాలకు గాని తీర్థయాత్రలకు కానీ ధార్మిక కార్యక్రమాలకు కానీ పూజాది కార్యక్రమాలకు కానీ ధనాన్ని విశేషంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ మాసంలో కన్యారాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఇక అష్టమంలో గురు రాహువులు ఎప్పుడూ కూడా స్థానంలో అష్టమ గురువు అష్టమరాహువు అంత శుభ సూచికమైనటువంటి గ్రహాలు కాదు అష్టమంలో గురుడు ఉండడం చోరాగ్ని నృప భీతిష్య గాత్ర గాంభీర్య నాశనం ఆ గంభీరం చచ్చిపోతుంది ఎప్పుడూ కూడా చాలా గంభీరంగా ఉండేటువంటి వారు ఢీలాబడిపోతారు ఏమి చేయలేకపోతారు ఎవరి చేత ఎప్పుడు మాట పడినటువంటి వారు మాట పడాల్సి వస్తుంది ఎప్పుడు అప్పు చేయనటువంటి వారు అప్పు చేయవలసి వస్తుంది ఎప్పుడు తప్పు చేయనటువంటి వారు తప్పు చేయవలసి వస్తుంది ఒక అబద్ధం ఆడవలసి వస్తుంది ఇలా మన మనసుకి విరుద్ధంగా ఉండేటువంటి పనులన్నీ కూడా చేయవలసి వస్తుంది అది గ్రహస్థితి యొక్క స్థితి అయితే రుణ బాధలు ఉన్నా ఆ బాధల్ని తగ్గించుకుంటారు క్రమక్రమంగా ఉద్యోగంలో చాలా ఎక్కువగా శ్రమ పడతారు అయితే వచ్చినటువంటి డబ్బంతా కూడా అప్పులకి అది వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శత్రువులు పెరుగుతూ ఉంటారు మనం ఏ మాట వాళ్ళని ఉద్దేశించి అన్నా అనకపోయినా అటు శత్రువుల యొక్క స్థితి పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఏదో ఒక అనారోగ్య సమస్య ఏమీ లేకపోతే కడుపులో పూట్లైనా వస్తూ ఉంటాయి ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల దినచర్య పాడైపోవడం లేదా రుణబాధలు శత్రుబాధలు పెరగడం అనేది ఈ గ్రహస్థితి ఇస్తుంది ఇక అష్టమంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితిగతులు కూడా చిత్తభ్రంశాన్ని కలగజేస్తాయి అయితే ఇన్ని వ్యతిరేకమైన ఫలితాల మధ్యలో శని వాటి యొక్క తీవ్రతని తగ్గిస్తూ ఉన్నారు ఎందువల్ల శని యొక్క తృతీయ దృష్టి మేషరాశిలో ఉండేటువంటి రాహుగురుల మీద ఉన్నది ఇక శని యొక్క సప్తమ దృష్టి ఈ రాశికి ప్రత్యేకించి పన్నెండవ స్థానం మీద ఉన్నటువంటి శుక్రుడి మీద ఉన్నది కాబట్టి వాటిని కొంతవరకు తగ్గిస్తారు శత్రువుల యొక్క పీడ ఉన్నా వారి నుండి మీకు అపకారాన్ని రానివ్వరు రుణ బాధలు ఉన్నా ఆ రుణాలని చక్కగా మనం ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని తరుణోపాయాన్ని ఆయన కలగజేస్తారు అవసరంగా డబ్బు కావలసి వచ్చినప్పుడు ఆ అవసరాన్ని నిమిత్తం డబ్బు తీసుకువచ్చి ఆ సమయానుకూలంగా ఖర్చు పెట్టేలా చేస్తారు కుటుంబ బాధలు ఉన్నా కుటుంబ సమస్యలు ఉన్నా వాటిని తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తిని ఇస్తారు అన్నిట్లోనూ కూడా ఒక రకమైనటువంటి ఆయన ప్రోత్సాహం శనేశ్వరుడు కన్యా వారికి ఇస్తారు ఈ మాసంలో ప్రధానంగా పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు కొంత మెరుగ్గా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అయితే ఈ మాసంలో కష్టం ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారనగా వేళకి భోజనం చేయరు దీనివల్ల శరీరం ఎక్కువగా అలసటికి లోనవుతూ ఉంటుంది ఇటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి తప్పితే తీవ్రమైనటువంటి సమస్యలు ఏమీ లేవు ఆ సమస్యలన్నిటి నుండి కూడా శని కాపాడుతూ ఉంటారు కాబట్టి భయం ఏమీ లేదు అయితే ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా దైవారాధన చాలా ఎక్కువగా చేయాలి ఎందుకంటే విఘ్నాలు ఆటంకాలు ఎక్కువగా కలగడానికి అవకాశం ఉన్నది మరీ ముఖ్యంగా కోపం చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కోపడుతూ ఉంటారు అది కూడా తగ్గించుకుంటూ ఉండాలి మౌనవ్రతాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉండాలి అంతేకాక ఈ రాశి వారు ప్రధానంగా ఉద్యోగ పరంగా ఎక్కువ కష్టపడతారు వ్యాపార పరంగా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కుటుంబ పరిస్థితులు అంటే మీరు చెప్పినటువంటి పనేవి కూడా కుటుంబ సభ్యులు చేయరు ఆ సాకారం కొంత తక్కువగా ఉంటుంది ప్రతి పని కూడా మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ మాసం అంత కలిసొచ్చేటువంటి మాసం కాదు మరీ ముఖ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతినేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చును ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల అటు ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి మాటకి సంబంధించినటువంటి విభేదాలు ఉన్నాయి తల్లికి సంబంధించినటువంటి బంధువుల వల్ల వచ్చినటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారు ఈ మాసంలో ప్రధానంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతినిత్యము చేయాలి సాధ్యమైనంత వరకు బుధవారం నాడు ఆకుకూరలు పెరుగు దానం చేస్తూ ఉండడం ద్వారా వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి తగ్గుముఖం పడుతుంది ఆనందకరంగా పరిస్థితులు మారతాయి వైష్ణవ ఆలయ సందర్శనం వల్ల కూడా ఈ రాశి వారికి మరింత మేలు చేకూరేటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే వ్యయకుజుని యొక్క దోషం తొలగిపోయినది కుజుడు ప్రస్తుతం తులారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు దీనిని జన్మకుజుని యొక్క స్థితిగా అభివర్ణిస్తారు ఇక పద్దెనిమిదవ తారీఖు వరకు వ్యయరవి యొక్క దోషం ఉంటుంది పద్దెనిమిదవ తారీఖు తర్వాత రవి యొక్క పీడ జన్మరాశి ముందు ఉండబోతూ ఉన్నది శని యొక్క బలం లేదు లాభస్థానమందు శుక్రస్థితి సప్తమ స్థానముందు ఉండేటువంటి గురుగ్రహం వక్రించినటువంటి గురుగ్రహం అలాగే చంద్రుడు ఈ మూడు గ్రహాల ఆధారితంగానే తులారాశి వారి యొక్క భవితవ్యం ఆధారపడి ఉన్నది మరీ ముఖ్యంగా ఈ మాసంలో అటు రవి కానీ ఇటు కుజగ్రహం కానీ జన్మరాశి స్థితిని గనక పొంది ఉన్నప్పుడు దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం జ్వరం ఖడ్గవరణం చేయవ భార్యా బంధువిరోధకృత అన్నది శాస్త్రం అనగా ఏం చెప్పింది ఇది జన్మరాశి అనగా అది మనసు మీద ప్రభావాన్ని చూపించేటువంటి స్థితి అలాగే శరీరం మీద ప్రభావం చూపించేటువంటి స్థితి అలాగే ఉద్యోగము పైన ప్రభావాన్ని చూపించేటువంటి స్థితి జన్మరాశి ఎందుకు ఎప్పుడైతే రెండు పాపగ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయో అటు శరీర అనారోగ్యానికి అనగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవి మన దినచర్యని సరిగా చేసుకోనివ్వకుండా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు అవి తీవ్రంగా ఉండే సమస్యలు కావు అలానే వదిలిపెట్టేసేటువంటివి కాదు అయితే దీనివల్ల మన దినచర్య డే టు డే లైఫ్ అన్నది ఎక్కువ ప్రభావితమై కొంత ఇబ్బంది పడతాం అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయవలసి వస్తుంది అతిగా పని చేయడం ద్వారా అతి పని ఒత్తిడి ద్వారా ఎక్కువ సమయాన్ని పనిలో గడుపుతూ ఉండడం ద్వారా ఏం చేయవలసి వస్తుంది కాలాన్ని అతిక్రమించి భోజనం చేయవలసి వస్తుంది ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు అలాగే మరీ ముఖ్యంగా కుటుంబానికి దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి అది ఉద్యోగరీత్యా కానివ్వండి వ్యాపార రీత్యా కానివ్వండి లేదా ఏ విధంగానైనా సరే కుటుంబానికి దూరంగా వెళ్ళి కొంతకాలం జీవించేటువంటి పరిస్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఉద్యోగస్తుల యొక్క స్థితిగతులను చూస్తే గురుబలం ఉన్నప్పటికీ శుక్రుని యొక్క స్థితి బాగున్నప్పటికీ కొంత మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది గతంలో నైట్ షిఫ్ట్ చేస్తే ఇప్పుడు పగల షిఫ్ట్ ఇప్పుడు పగల షిఫ్ట్ చేస్తే మొన్న ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఇలా షిఫ్ట్ల వారీగా మార్పులు కనబడుతూ ఉన్నాయి అంతేగాక గతంలో ఎనిమిది గంటల పాటే మనం పనిచేసినటువంటి తరుణంలో ఆ పని గంటల యొక్క సంఖ్య పెరిగేటువంటి అంటే తొమ్మిది గంటలు పది గంటలలో ఎక్కువ సమయం వృత్తిపరంగానే గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా కుటుంబంతో గడిపేటువంటి సమయం తక్కువ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ గ్రహస్థితి వల్ల అటు కుటుంబానికి దూరంగా ప్రయాణం చేయవచ్చు లేదా కుటుంబ సభ్యులతోటి సావకాశంగా మాట్లాడేటువంటి పరిస్థితులు లేదా వారిని బయటికి తీసుకెళ్ళడము వారితో టైం స్పెండ్ చేయడము ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని తక్కువగానే కల్పిస్తుంది అయితే ఆర్థికంగా మాత్రం ఈ రాశి వారికి ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికందుతుంది అది మీరు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టుకోవాలో అక్కడ అలా ఖర్చు అయ్యి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండానే ముందుకు సాగుతూ ఉంటుంది ఇక సంతాన పురోగతి బాగుంటుంది అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడం మరీ ముఖ్యంగా వ్యాపార పరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వ్యాపార విస్తరణ లాంటి అంశాలు కూడా ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నాయి అయితే విద్యార్థిని విద్యార్థులకి ఈ మాసం కొంత మేరకు కలిసి వస్తుంది గత మాసంతో పోల్చుకుంటే ఏకాగ్రతను గనక పెంచుకోగలిగితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతూ ఉంటారు ఏకాగ్రత పెంచుకోగలిగితే చక్కటి ఫలితాలు వస్తాయి గ్రహస్థితి అనుకూలిస్తోంది చదువు పరంగా విద్యార్థిని విద్యార్థులకి అటు దూరత్ర ప్రయాణాలు చేసి విదేశాల్లో చదువుకోవాలి అన్నా విదేశాల్లో స్థిరపడాలి అన్నా లేదా చదువు పూర్తయిపోయి ఉద్యోగం రావాలి అన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ఆ ఫలితాలన్నీ కూడా సక్రమంగా చక్కగా ఈ రాశి వారికి అనుకూలంగానే వస్తాయి ఇక స్త్రీలకి ప్రత్యేకించి గ్రహస్థితి కొంతమేరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే పుట్టింటి వారి తరఫు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి ఇది కారణమవుతుంది అంతేగాక తోబుట్టువులతోటి ఉండేటువంటి సఖ్యత కొంత లోపించడానికి అవకాశం ఉంటుంది తులారాశివారు ఈ మాసంలో అత్యంత శుభ ఫలితాలను మనం పొందాలి అంటే రవి యొక్క దోషం కుజుని యొక్క దోషమే ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆదివారం నాడు ప్రత్యేకించి ఉపవాస దీక్ష కానీ నక్తం కానీ లేదా ఆ రోజు బయట వండినటువంటి పదార్థాలు ఇవి కూడా తినకుండా ఇంట్లో వండినటువంటి పదార్థాలు తింటూ స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్దినే రవి బాలేదు కాబట్టి ఆదివారం నాడు మధ్య మాంసాలని భక్షించకూడదు మధ్య మాంస భక్షణ చేయకూడదు అలాగే బ్రహ్మచర్య నియమాల్ని పాటించాలి తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాల్ని పాటిస్తూ ఆదివారం నాడు ప్రత్యేకించి ఉపవాసాది దీక్షలు చేసి గోధుమలు దానం చేస్తే లేదా ఎర్రగా ఉండేటువంటి ఫలాల్ని దానం చేస్తే ఈ మాసంలో తులారాశి వారికి కలిసి వస్తుంది ఈ మాసంలో ప్రత్యేకించి సూర్య ఆరాధన విశేషంగా కలిసి వస్తుంది ఆ తర్వాత సుబ్రహ్మణ్యారాధన కలిసి వస్తుంది ఆయా దేవతా స్తోత్రాల పఠనం వల్ల కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారు వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా గ్రహస్థితి గమనిస్తే గత మాసంలో అనగా సెప్టెంబర్ నెలలో లాభస్థానంలో ఉండేటువంటి రవి కుజులు ఇద్దరు కూడా ఈ మాసంలో అనగా అక్టోబర్ మాసంలో పన్నెండవ స్థానంలోకి ఆ గ్రహాల తాలూకు సంచారం అన్నది అంటే పన్నెండవ స్థానం అందు ఉండబోతూ ఉన్నది దీనివల్ల రవి కుజుల యొక్క బలం తగ్గిపోతుంది కుజుడు మాసం ప్రారంభం నుండి పన్నెండవ స్థానంలో ఉంటే రవి గ్రహం పద్దెనిమిదవ తారీఖు నుండి పన్నెండవ స్థానంలో వృశ్చిక రాశి వారికి సంచారం చేస్తారు ఇప్పటికే ఈ రాశి వారికి గురుబలం లేదు అర్ధాష్టమ శని యొక్క దోషం ఉన్నది కేవలం రాహు యొక్క అనుకూలతతోటి మాత్రమే ఈ రాశివారు ముందుకు వెళుతున్నారు దానితో పాటుగా బుధుని యొక్క బలం అనగా పద్దెనిమిదవ తారీఖుకు ముందు చూస్తే బుధుడు రవి రాహువు చంద్రుడు నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి అయితే దీనివల్ల ప్రత్యేకించి మానసిక ఉల్లాసం ఉంటుంది కొంత ఆర్థికంగా మనం అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళలేకపోయినా ఖర్చుకి సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు రుణ బాధలు లేకుండా శత్రు బాధలు లేకుండా అందరినీ కలుపుగోలుతనంగా కలుపుకుంటూ ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ మాసంలో కనబడుతున్నాయి అయితే వ్యయకుజుని యొక్క దోషం మాసంలో పదిహేనవ తారీఖు వరకు కొద్దిగా ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతుంది దీనివల్ల ప్రవాసం రోగపీడాంచ బంధువైరం ధనక్షయం అన్నది శాస్త్రం అనగా స్థాన చలనానికి అవకాశం ఉంటుంది కుటుంబానికి దూరంగా వెళ్ళి జీవించవలసినటువంటి పరిస్థితులు కొంతకాలం ఏర్పడతాయి అది ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదా ఉద్యోగ వ్యాపారాల పరంగా కుటుంబానికి అంత సమయాన్ని కేటాయించలేకపోయేటువంటి పరిస్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది అలాగే కార్యహాని జరుగుతూ ఉంటుంది మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దానిలో విఘ్నాలు అసలు మనం అనుకుంటేనే విఘ్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఏ పని మనం చేద్దాం అనుకుంటే ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అలాగే బంధువులతోటి విరోధాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది ముఖ్యంగా తల్లి తరఫు బంధువులు కానివ్వండి లేదా భార్య తరఫు బంధువులు కానివ్వండి వారితోటి ఉండేటువంటి సఖ్యత లోపించడానికి మాటా మాటా పెరగడానికి అవకాశం ఉంటుంది అది కించిత్ మానసిక అశాంతికి కారణమవుతుంది ఇక పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత రవి కుజులు ఇద్దరూ వ్యయస్థానంలోనే సంచారం చేస్తారు కాబట్టి అప్పటి నుండి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడము స్థాన అనగా ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వారు ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము అలాగే ఆకస్మిక ధన నష్టము అనుకోకుండా ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశివారిలో ఉన్నాయి బంధువులతో విరో విరోధాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి ఇక ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ మాసంలో చూస్తే వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అసలు ఇంట్లో ఉండడానికి ఇష్టపడకుండా ఎంతసేపటి ఉద్యోగంలో ఉందామా లేకపోతే ఖాళీగా ఉంటే ఏ సినిమాకైనా వెళదామా లేదా ఏ షికార్కైనా వెళ్దామా లేదా ఏదైనా టూర్కి వెళ్దామా అని ఆలోచిస్తారు తప్పితే ఇంట్లో ఉండేటువంటి వారితో గడుపుదామనేటువంటి ఆలోచన మాత్రం ఉండదు ఈ గ్రహస్థితి ఉండనివ్వదు ఉద్యోగపరంగా కూడా ఈ గ్రహస్థితి కొంత కాంప్లికేషన్స్ని తీసుకొస్తుంది అనగా మనకు రానటువంటి పనులు మనం చేయలేనటువంటి పనులు అవి మనకి ఎదురవ్వడం దాని ద్వారా మనం మామూలుగా కష్టపడేటువంటి వారం కొద్దిగా అతిగా కష్టపడే ఆ పనులు పూర్తి చేయవలసి పూర్తి చేయవలసి రావడం అనేటువంటిది ఈ గ్రహస్థితి వల్ల జరుగుతుంది ఇక అంతేకాకుండా గతంలో మనం సహాయం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి వద్దకి మనం వెళ్ళి సహాయాన్ని ఆర్జించినా కూడా వారు సహాయం చేయకపోవడం తీరా వారు చేయలేనటువంటి స్థితిలో ఉండడం ఈ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి ఇక కుటుంబ పరిస్థితులు గతంలో మనం చర్చించుకున్నట్టు వారితోటి అంత సఖ్యత ఉండదు అంత మాట్లాడేటువంటి సమయం కూడా ఉండదు వృధా కాలక్షేపమే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు వ్యాపార పరంగా ఈ మాసం మిశ్రమంగా ఉంటుంది అంత ధనార్జన లేకపోయినా కటాకటిగా మీరు పెట్టినటువంటి పెట్టుబడికి మీకు కావలసినటువంటి రొటేషన్కి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు అయితే ఈ గ్రహస్థితి విదేశాల్లో ఉండేటువంటి వృశ్చిక రాశి వారికి సరిపోతుంది వారు అక్కడ ఏదైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడము ఇళ్ళు కొనుక్కోవడము లేదా అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ అక్కడ మామూలుగా స్థిర నివాసానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఇక నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని నష్టపోయినటువంటి చోటని తిరిగి సంపాదించాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది దానివల్ల గతంలో ఎందులో అయితే ధనాన్ని పెట్టి మనం నష్టపోయామో దానిలోనే మరలా డబ్బు పెడదామనే ఆలోచన వస్తుంది ఇది కూడా అంత మంచి ఆలోచన కాదు విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా ఉండదు మరీ ముఖ్యంగా రాహు యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కూడా ఇది కొంత అనారోగ్యాన్ని చిన్న చిన్న దెబ్బల్ని కాలిన గాయాలు కోసుకున్నటువంటి గాయాలని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది కాబట్టి శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ మాసంలో ప్రత్యేకించి రవిబలం కుజబలం ఈ రాశికి తక్కువగా ఉన్నది గురుబలం తక్కువగా ఉన్నది కాబట్టి చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషించి చేయండి ప్రతి మంగళవారం నాడు జంట సర్పాలకి పాలుపోయండి విగ్రహాలకి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్య మాంసాలని భుజించకండి స్త్రీ తైల మధు మాంసాన్ని ఏ త్యజంతిరవేర్దినే మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు ఆదివారం నాడు ఏ విధమైనటువంటి బయట వండినటువంటి పదార్థాలని తినకూడదు అలాగే తైల సంస్కారం చేయకూడదు బ్రహ్మచర్యాశ్రమ నియమాల్ని పాటిస్తూ ఉండాలి తద్వారా ఈ రాశి వారు ఈ మాసంలో ఈ వ్యతిరేక గ్రహస్థితిని తట్టుకొని నిలబడగలుగుతారు మంచి ఫలితాలను సాధించగలుగుతారు ధను రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా గ్రహస్థితిని గమనిస్తే గత మాసాలతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది ధను రాశి వారికి లాభస్థానంలో లేదా దశమంలో రవి కుజుల యొక్క సంచారం కుజుడు లాభస్థానంలోనూ రవి పది పదకొండు స్థానాల్లోనూ చాలా అత్యంత శుభ ఫలితాలని ఎందుకంటే ఉపచయ స్థానంలో క్రూరగ్రహాల యొక్క స్థితిగతులు అటు మూడవ స్థానం ముందు శనేశ్వరుడు లాభస్థానం ముందు రవి కుజులు విపరీత రాజయోగాన్ని కలగజేస్తారు ఇక పంచమంలో ఉండేటువంటి గురుగ్రహం కానివ్వండి అలాగే ఈ రాశికి ప్రత్యేకించి చంద్రబలం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా గొప్పగా కనబడుతూ ఉన్నాయి దీనివల్ల గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది ఇది లాభస్థానమందు కుజుని యొక్క స్థితి అర్ధలాభాన్ని కలగజేస్తుంది అలాగే ధైర్యమే కాదు సగత కుజే అన్నారు శాస్త్రమందు అనగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని దాటి ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తిని ఆ ధైర్యాన్ని కుజగ్రహం ప్రసాదిస్తారు మరీ ముఖ్యంగా నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి శక్తిని తెలివితేటల్ని ఇస్తారు కోల్పోయినటువంటి ఉద్యోగాలని కోల్పోయినటువంటి వ్యాపార లాభాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది విదేశాలకి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి విదేశాల్లో చదువుకి విదేశీ విద్యకి లేదా స్వదేశ ఆగమనానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇక నూతన గృహ ఆరంభానికి నూతన గృహ ప్రవేశానికి స్థలాలు పొలాలు లగ్జరీ వస్తువులు స్థిర చర ఆస్తుల క్రయ విక్రయాలకి సంబంధించినటువంటి విషయాలు అన్నిటిలోనూ కూడా ముందడుగు వేయడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది అన్నదమ్ములతోనూ అలాగే తోబుట్టువులతోనూ ఉండేటువంటి సఖ్యత వాతావరణాన్ని ఈ గ్రహస్థితి పెంచుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో ఎదుగుదలను సూచిస్తూ ఉన్నది కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది అసలు ఎక్కడా ఉద్యోగం దొరకనటువంటి పరిస్థితుల్లో రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఎవరి ద్వారానైనా మనకి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది ఇక అర్ధంచ స్వకుల గృహే నిత్యోత్సవ శుభం అన్నది శాస్త్రం స్వకుల ఆచారము అంటే మనం ఏ కులంలో అయితే మనం పుట్టామో లేదా మనం ఏ ఇంట్లో అయితే జన్మించామో ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించేలా చేస్తుంది ఈ గ్రహస్థితి వివాహాది శుభ కార్యక్రమాల్లోనూ సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి ఆచారాలని పాటించడంలోనూ సంతాన పురోగతిలోనూ ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాలు చేయడం దేవతారాధనలు ఎక్కువగా చేస్తూ ఉండడం తీర్థయాత్రలు చేయడం దూర ప్రాంత సందర్శనం చేయడం పుణ్యనది స్నానం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగంలో ఎదుగుదల ప్రమోషన్ లాంటి అంశాలు ఉద్యోగస్తులకు కనబడుతూ ఉన్నాయి వ్యాపార పరంగా ఇది ఉత్తమమైనటువంటి మాసంగా చెప్పవచ్చును మంచి ఆర్థిక లాభాలని సూచిస్తూ ఉన్నది వ్యాపార విస్తరణ వ్యాపారంలో ఉండేటువంటి నష్ట ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నది ఇక విద్యార్థిని విద్యార్థులకి ఇది చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును దాదాపుగా ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అందులోను యోగిస్తూ ఉన్నటువంటి గ్రహం గురుడు కుజుడు రవి ఇవన్నీ కూడా ఉత్సాహానికి కారణమయ్యేటువంటి గ్రహాలు కాబట్టి మనోల్లాసం ఉంటుంది ఏకాగ్రత ఉంటుంది జ్ఞానం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది విద్యార్థులకి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ప్రత్యేకించి వ్యతిరేకమైనటువంటి ఫలితాలంటూ కూడా ఇవి కూడా ఈ ధనురాశి వారికి లేవు కొంత నమ్మలేనటువంటి పరిస్థితి అండి ఏదైనా ఒక విషయం జరిగితే దాన్ని ఎక్కువగా నమ్మరు ఎవరైనా ఒక విషయం చెప్తే దాన్ని విశ్వ దాన్ని విశ్వసించరు ఒకరి మీద నమ్మకం అనేటువంటిది మాత్రం కుదరదు అది ఒకటి మాత్రం ఈ మాసంలో ఎక్కువగా కనబడుతుంది అంతేగాక పాతకాలపు వస్తువులు పాత కలప పాత ఇళ్ళు లేకపోతే పాత వాహనాలు ఇటువంటి వాటిని అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ప్రధానంగా కనబడుతుంది మొత్తం మీద ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ సామాజికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా చదువు పరంగా కూడా ఈ రాశివారికి ఈ మాసం చాలా మంచి ఫలితాలని ఇస్తోంది మరిన్ని మంచి ఫలితాల కోసమై ధను రాశి వారు ప్రత్యేకించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఆలయాన్ని సందర్శనం చేయండి క్రమం తప్పకుండా అమ్మవారి అర్చనకు ఉపయోగించినటువంటి ఆ సింధూరాన్ని చక్కగా నుదుటిన బొట్టుగా ధరించండి అమ్మవారి యొక్క ధారణ ఆ యొక్క కుంకుమ ధారణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి గమనిస్తే దశమ కేంద్రంలోకి రవి కుజుల యొక్క సంచారం ఈ మాసంలో ప్రారంభం కాబోతున్నది మరీ ముఖ్యంగా రవి గ్రహం పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత నుండి దశమ కేంద్రంలో సంచరిస్తారు నాటి శని ఉన్నది అర్ధాష్టమ కుజగురుల యొక్క దోషం ఉన్నది అయితే ఈ మాసంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఎక్కువ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కానీ దశమంలో ఉండేటువంటి రవి కానీ అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది అష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడం లేదా ప్రతికూలంగా ఉండేటువంటి ఆ కుజుని యొక్క తీవ్రత తగ్గడం ఇటువంటి అంశాలన్నీ కూడా మకర రాశి వారికి కలిసొచ్చేటువంటి వాటిగా చెప్పవచ్చు మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ నెట్టుకు వస్తూ ఉన్నటువంటి వారికి ఒక ఊరట లభిస్తుంది మకర రాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఈ రాశి వారికి లభించడానికి అవకాశం ఉంటుంది అంతేకాక గతంలో ఎప్పుడో మనం సహాయం చేసినటువంటి వారు తిరిగి మనకి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది మనల్ని ఇష్టపడేటువంటి వారి యొక్క సంఖ్య పెరుగుతుంది అలాగే మనం ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నామో వారితోటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడానికి నచ్చినటువంటి వ్యక్తుల్ని కలవడానికి నచ్చినటువంటి భోజనాన్ని చేయడానికి అలాగే నచ్చినటువంటి ఉద్యోగాన్ని చేయడానికి కూడా అవకాశం వస్తుంది అయితే ఈ రాశి వారు ప్రత్యేకించి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు పద్దెనిమిదవ తారీఖు తర్వాత మాత్రమే ఉద్యోగావకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి అది కూడా రెఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు ఏమైనా ఉంటే అటువంటివి మనకు లభించడానికి అవకాశం ఉంటుంది ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఉండేటువంటి పరిస్థితుల వల్లే కొంత ఆత్మవిశ్వాసం అన్నది పెరుగుతూ ఉంటుంది ఆత్మస్థైర్యం అన్నది పెరుగుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు తగ్గుతూ ఉంటాయి ఆర్థికాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది ఇక శుభ కార్యక్రమాలు చేయడానికి అటు నిజానికి చెప్పాలి అంటే మన దగ్గర ఒక రూపాయి ఎక్స్ట్రా లేకపోయినా సమయానుకూలంగా ఒక పెళ్ళున్నా లేదా ఒక పేరెంట్ ఉన్నా లేదా ఒక తీర్థయాత్రకి వెళ్ళాలి అన్నా లేదా ఏదైనా ఒక శుభ కార్యక్రమమో ధార్మిక కార్యక్రమమో చేయాలి అన్నా సమయానుకూలంగా మీ దగ్గరికి ధనం వస్తుంది ఆ సమయానికి అంటే మనకి ఏ సమయం అయితే డబ్బు కావాల్సి వస్తుందో ఆ సమయానికి డబ్బు వస్తుంది వాటిని ఖర్చు పెడతారు మరలా ఆ ఆ యొక్క పరిస్థితి దాటిపోతే మరలా చేతిలో డబ్బులు ఉండవు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అయితే మకర రాశి వారికి ఈ విషయంగా కొంత ఊరటగా ఉంటుంది అని మనం చెప్పవచ్చును కానీ కుటుంబ పరిస్థితులు మాత్రం అంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకునేటువంటి వారికి పూర్తి స్థాయిలో అది దక్కకపోవచ్చు పూర్తి స్థాయిలో మీ ప్రతి నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు ఆమోదించకపోవచ్చును అయితే దానికి ఇంకా సమయం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందడానికి మరింత కాలం పట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ప్రతి విషయానికి మీరే కష్టపడుతూ ఉండాలి మీరు మాట్లాడేటువంటి మాట నిజమైనప్పటికీ కూడా ఎవరు నమ్మరు విశ్వసించరు అలాగే మీరు మాట్లాడేటువంటి మాట పక్కవారి మంచి కోసమైనప్పటికీ వారు దాంట్లో మంచిని చూడకుండా చెడు చూస్తూ ఉంటారు ఉద్యోగపరంగా కష్టపడి పనిచేసినప్పటికీ కూడా రావాల్సినటువంటి ప్రోత్సాహకాలు లభించవు తక్కువగానే మన యొక్క కృషికి తగ్గట్టు ఫలితం వస్తూ ఉంటుంది ఇక వ్యాపార పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి అంత ఇబ్బందికరంగా లేవు సానుకూలమైనటువంటి పరిస్థితులే అయితే ఆశించినటువంటి స్థాయిలో ఉండవు ఇక విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా లేదు మరీ ముఖ్యంగా విదేశాల్లో చదువుకుంటూ ఉన్నటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి కొంత మేరకు లాభించడానికి అవకాశం ఉంటుంది అక్కడ స్థిర నివాసము విదేశాల్లో చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది ఇక స్త్రీలు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారికి కొంత మనోవేదన అధికంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి మరీ ముఖ్యంగా స్థాన చలనాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది ఈ స్త్రీలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు ఈ ప్రాంతంలో కాక వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం అక్కడికి వెళ్ళలేక లేదా ఇక్కడ ఉండడానికి అవకాశం లేక కొంత సతమతమయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నప్పుడు మకర రాశి వారికి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కొంత పరిస్థితులు బెటర్గానే కనబడుతూ ఉన్నాయి ఏలిన్ శని చివరి పా పాదంలో ఉన్నారు కాబట్టి ఇంకా కొంతకాలమే ఒక రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నది ఆ చివరి స్టేజ్లో కొంత తీవ్రత తగ్గుతూ ఉంటుంది అలాగే రాబోయేటువంటి సంవత్సరం గురుబలం వస్తుంది కాబట్టి ఈ అక్టోబర్ మాసంలో అర్ధాష్టమ రాహు ఈ మాసంతో మీకు తొలగిపోతారు అక్టోబర్ చివరిలో నవంబర్ రెండవ తారీఖు దగ్గర రాహు మారుతారు కాబట్టి ఈ అర్ధాష్టమ రాహు దోషం కూడా ఈ మాసంతో పూర్తయిపోతుంది కాబట్టి రాబోయేటువంటి కాలం లేదా ఈ ఈ మాసం నుండి కూడా కొద్ది మంచి కాలం ప్రారంభమైందని మనం మకర రాశి వారికి చెప్పుకోవచ్చును చక్కగా ప్రతి చోట కూడా విజయాన్ని సాధించడానికై ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చేయండి హనుమాన్ చాలీసాన్ని మూడు పూట్ల చదువుకుంటూ ఉండండి లేకపోతే కనీసం రెండు పూట్లైన ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ ఆలయంలో దీపారాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు మకర రాశి వారికి వస్తాయి అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే గత మాసంతో పోల్చుకుంటే మెరుగుపడినటువంటి గ్రహస్థితిగానే మనం చెప్పవచ్చు ఎందుకంటే గత మాసంలో అష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది అష్టమ రవి యొక్క దోషం ఉన్నది ఇవి రెండు కూడా చాలా తీవ్రమైనటువంటి దోషాలు అష్టమ స్థానంలో గ్రహాలు ఉండడం అలాగే భృగు షట్కము అనగా షష్ట శుక్రుని యొక్క దోషం అన్నది చాలా ఎక్కువగా ఉంది ఈ మూడు గ్రహాల పీడ గత మాసంలో చాలా ఇబ్బంది పెట్టే కుంభరాశి వారిని మరి ఈ మాసంలోనూ అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయింది పద్దెనిమిదవ తారీఖుతోటి అష్టమ రవి దోషం తొలగిపోతుంది ఇక రెండవ తారీఖుతోటి ఈ మాసంలో షష్ట శుక్రుని యొక్క దోషం తొలగిపోతుంది అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గినప్పుడు కూడా ఉపశమనంగానే ఉంటుంది కుంభరాశి వారికి దీనివల్ల కొన్ని పనుల్లో కదలిక ప్రారంభమవుతుంది అటు వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు అలాగే ఇళ్ళు స్థిర చర ఆస్తుల క్రయ విక్రయాలకి సంబంధించినటువంటి విషయాలు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అటు సంతాన ఉత్పత్తి సంతాన ఎదుగుదల వీటికి సంబంధించినటువంటి అంశాలు సంతాన పురోగతికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రాశి వారిలో చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక వృత్తి విద్య వ్యాపారము లాంటి అంశాలు మనం పరిశీలన చేసినప్పుడు వాటిల్లో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు అంటే కొంత మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుందేమో కానీ మరీ అంత ఉద్యోగంలో ఎదుగుదల అనేటువంటిది ఉంటుందని మనం చెప్పలేము కొంత ఒత్తిడి తగ్గిన ఉద్యోగ మార్పుకి మాత్రం ఇది మంచిది కాదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి బాగా అవసరమైతేనే తప్పితే మనం చేస్తూ ఉండేటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగంలోకి వెళ్ళకూడదు అంత అవసరం ఉంటేనే వెళ్ళాలి తప్పితే ఏదో కావాలని మనం ఉద్యోగం మారాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం దెబ్బతింటారు అలాగే భాగ్యస్థానంలో ఉండేటువంటి ఈ గ్రహాలు ఏవైతే పాపగ్రహాలు ఉన్నాయో జన్మరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతూ గురుబలం కూడా లేనటువంటి రాశి కాబట్టి సొంత నిర్ణయాలు ఏవీ పనికిరావు ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి జీవితానికి సంబంధించింది అని అనుకుంటే ఈ మాసంలో ఖచ్చితంగా గురువుల యొక్క అనుగ్రహం కావాలి మీకు తెలిసినటువంటి అంటే మీకుండేటువంటి రంగంలో వృత్తిలో ప్రవృత్తిలో పై స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గురువు కింద భావించి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధిస్తారు కోపంలో కానీ బాధలో కానీ సంతోషంలో కానీ నిర్ణయాలను తీసుకోకూడదు దానివల్ల మీకే ఇబ్బంది వాటిల్లుతుంది ఉద్యోగ విషయంలో ఇందాక చెప్పినట్టు అవసరం ఉంటేనే తప్పితే ఉద్యోగాన్ని వదిలిపెట్టకండి ఉద్యోగం వదిలిపెట్టి వ్యాపారం చేయవలసి వచ్చినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అది మనకు అవసరమా మనకి శక్తికి సరిపోతుందా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక వివాహాది శుభకార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు శక్తికి మించి వెళ్ళకండి ఎంతవరకు మనకి అవసరమో మనం ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు మాత్రమే వెళ్ళండి అతిగా మనం పెట్టుబడి పెట్టడం అది కూడా అప్పు మనం ఒక వస్తువును కానీ ఇళ్ళును కానీ లేదా ఒక శుభకార్యాన్ని కానీ చేయడం ద్వారా అది అదనపు భారంగా రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది మన శక్తి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే వెళ్ళండి తప్పితే ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి లేనిది ఉన్నట్టు చూపించుకోవాలి అనేటువంటి తపనని వదిలిపెట్టండి మీది కానటువంటి ద్రవ్యాన్ని అసలు ముట్టుకోకండి అలాగే మీరు చూడనటువంటి లేదా మీకు ఎవరో చెప్పినటువంటి మాటల్ని ఎప్పుడూ కూడా మీరు విశ్వసించకండి ఎందువల్ల అంటే మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తారు మీకు తెలియకుండానే మీ నోటిలోంచి ఆ మాటల్ని రప్పించి మీరు అన్నారు ఈ మాటలు అని చెప్పి కొంత చెడు ప్రచారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి నీలాప వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్యలో దాంపత్య జీవనంలో ప్రత్యేకించి ఆ పరిస్థితులు కొన్ని ఇబ్బందికరంగా ఏవైతే గతంలో ఉన్నాయో అవి మెరుగుపడేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కుంభరాశి వారిలో ఉన్నాయి సంతాన పురోగతి ఇవన్నీ కూడా చాలా విశేషంగా కొంతవరకు పర్వాలేనటువంటి స్థితిలో ఉన్నాయి ఉద్యోగంలో కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం కొంత తక్కువగానే ఉంటుంది అలాగే వ్యాపార పరిస్థితులు కూడా మిశ్రమంగానే ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా ఉండదు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఏకాగ్రత అనేది అసలు కుదరదు ఏదైనా మనకి నచ్చినటువంటి విషయమైనా సరే అసలు దాని మీదకి మనసు వెళ్ళడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి చక్కగా భగవన్ చదువుకుంటూ ఉండండి అప్పుడు ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కూడా అటు ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు లభించవు సొంతంగా కష్టపడుతూ ముందుకు సాగుతూ ఉండాలి అయితే గత మాసంతో పోల్చుకుంటే కొంత కష్టం తగ్గుతుంది కొంత సులువుగా పనులన్నీ కూడా చేసుకోగలుగుతారు ఈ మాసంలో ప్రత్యేకించి రవి యొక్క దోషం పద్దెనిమిదవ తారీఖు వరకు ఉన్నది ఏలినాటి శని దోషం ఉన్నది కాబట్టి శని ఆదివారాల్లో బయట ఇంటిలో కాకుండా బయట ఉండినటువంటి ఏ పదార్థాన్ని కూడా తినకూడదు బయట నూనెకి సంబంధించినటువంటి పదార్థాలు ఏవి తినకూడదు అలాగే స్త్రీ తైల మాంసాన్ని ఏ త్యజంతిరవేర్ శనివారం ఆదివారము మధ్య మాంస భక్షణ చెయ్యకూడదు అలాగే తైల సంస్కారం అంటగా తలకి నూనె రాసుకోవడం లాంటివి చేయకూడదు బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ ఉండాలి ఇటువంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ గ్రహస్థితి నుండి వచ్చేటువంటి ప్రతికూలతల నుండి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇది కఠినంగా ఉన్నప్పటికీ దీన్ని ఆచరించాలి నలుపు వస్త్రాలని ధరించకూడదు నల్లటి వస్తువులను ఎవరి చేతిలోంచి పుచ్చుకోకూడదు ఇటువంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మూడు పూట్ల హనుమాన్ చాలీసా చదవండి ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చేస్తూ ఉండండి మరిన్ని మంచి ఫలితాలు కుంభరాశి వారికి వస్తాయి అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా గ్రహస్థితి గమనిస్తే మీనరాశి వారికి గత మాసంలో మనం చెప్పుకున్నాము ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం అనుకూలించేటువంటి స్థానాన్ని వదిలిపెట్టి ప్రతికూలించేటువంటి స్థానానికి వెళ్ళిపోతున్నారు ఈ మాసంలో అష్టమ కుజుని యొక్క స్థితి ప్రారంభమైంది పద్దెనిమిదవ తారీఖు నుండి అష్టమ రవి ప్రారంభమవుతారు ఈ మాసం పూర్తయిపోతే నవంబర్ రెండవ తారీఖునే జన్మరవి జన్మరాహు యొక్క దోషం మూడు సంవత్సరాల రాహు పీడ ప్రారంభమవుతుంది అలాగే ఏప్రిల్లో గురుడు మారితే గురువుని యొక్క బలం తగ్గిపోతుంది రెండేళ్ళు కాబట్టి ఈ మీన రాశి వారు ఈ మారేటువంటి గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి చెడు పరిణామాలకు లోను కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల నుండి ఏ విధమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు జీవితం ఎలా అయితే వెళుతుందో దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాలి తప్పితే ప్రయోగాలు జీవితంలో చేయకూడదు ప్రయోగాలు చేసేటువంటి మార్గం కాదు సులభంగా డబ్బు సంపాదించాలి అని చేసేటువంటి ఏ ప్రయత్నమైనా బెడిసి కొడుతుంది అది జోదమైనా అది బెట్టింగ్ అయినా అది స్టాక్ మార్కెట్ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా శ్రమ లేకుండా డబ్బు వచ్చేటువంటివి ఏవి కూడా మీనరాశి వారికి ఇక మీదట పనికి రావు వాటి జోలికి వెళితే మీరు దెబ్బతింటారు జాతకంలో దశలు బాగుంటే విన ఇటువంటివి కూడా మీకు పనికిరావు కాబట్టి ఈ విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి మరీ ముఖ్యంగా అష్టమంలో ఉండేటువంటి కుజగ్రహం అలాగే పద్దెనిమిదవ తారీఖు నుండి అష్టమంలోకి వెళ్ళేటువంటి రవిగ్రహం వల్ల దుర్దోష శత్రు సంవాద గమన గమనం వ్యధ అలాగే అష్టమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కూడా అటు కార్యహానిర్ మనస్థాప మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు కొంత ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉండడం అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయడం ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడం అతిగా కోపం పెరుగుతూ ఉండడం ఉక్రోషము క్రోధము అలాగే మాత్సర్యము పక్కవారి యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడము ఈర్ష అసూయ ద్వేషం ఇటువంటివన్నీ పెరుగుతూ ఉంటే అవి ఏలినాటి సెల్ సహజంగా వచ్చేటువంటి లక్షణాలు ఇవన్నీ కల్పిస్తాడు భగవంతుడు మనల్ని పరీక్షించడానికి వాటికి లోను కాకుండా ఉండాలి అలాగే కుటుంబం పట్ల నిబద్ధతతోటి ఉండాలి నిజం చెప్పాలి ఓ పది రూపాయలు మనం తీసాము అంటే తీసామని చెప్పాలి అంతేగాని నాకు తెలియదు అనకూడదు ఎందుకంటే ఈ గ్రహస్థితి మిమ్మల్ని పట్టించేస్తుంది ఎస్ అది నేను వాడుకున్నాను పది రూపాయలు నేను తీశాను అక్కడ పెట్టిన డబ్బు నేను వాడుకున్నాను నిజాయితీగా మీ కుటుంబ సభ్యుల దగ్గర నిజాయితీగా ఉండాలి కుటుంబ సభ్యుల దగ్గర కనుక నిజాయితీగా లేకపోతే ఈ గ్రహస్థితిలో అభాసుపాలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనలో ఉండేటువంటి మంచి లక్షణాలను చంపేసి చెడు లక్షణాలు పెంచేటువంటి గ్రహస్థితి ఇది కాబట్టి ఎప్పటికప్పుడు మన యొక్క ఒరిజినల్ మన దగ్గర ఉండేటువంటి క్యారెక్టర్ను మనం చంపుకోకూడదు ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లోను కాకూడదు ఈ ప్రలోభాలకి లోనైతే మీరే ఇబ్బంది పడతారు అక్రమార్జనలో ఇబ్బంది పడతారు అలాగే అసలు మనకి ఏ విధంగానూ కష్టపడకుండా డబ్బు వస్తుంది అనుకుంటారే అటువంటి వాటిలో ఇబ్బంది పడతారు మరీ ముఖ్యంగా మోసపోవడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఇవన్నీ కూడా మన జాగ్రత్త ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో మనల్ని ఇరికించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు లేదా వారి పనులు చేయించుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు వారి వల్ల మీనరాశి వారు ఎక్కువగా పడుతూ ఉంటారు అక్టోబర్ మాసంలో కాబట్టి వాటి పరంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగంగా వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా వెళుతూ ఉండాలి అవసరమైన ప్రయాణాలే చేయాలి తప్పితే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు ఉద్యోగపరంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది మనకి అవసరం అనుకుంటేనే ఉద్యోగం మారాలి తప్పితే అనవసరంగా ఉద్యోగం వదిలి వదిలేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి ఒకవేళ ఉద్యోగం మీరు వదులుకుంటే దాన్ని సంపాదించడం వల్ల చాలా కష్టం అవుతుంది అలాగే కుటుంబ పరిస్థితులు కొంతమేరకు బాగున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగున్నది ఆర్థిక పరిస్థితులు అయితే బాగున్నాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి కొంతవరకు పర్వాలేదు కానీ స్వయంకృత అపరాధాల వల్లే మీనరాశి వారు ఎక్కువ ఇబ్బంది పడతారు ఈ గ్రహస్థితి వల్ల కాబట్టి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి నెల నెలా మారేటువంటి గ్రహాల యొక్క కదలిక వల్ల మీ యొక్క ఆలోచనలో కూడా మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడూ భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండండి మంచి ఆలోచన చేయండి పక్కవారికి మంచి చేద్దాము లేకపోతే అసలు ఏమీ చేయొద్దు మంచి చెడు వద్దు మీ దోహన మీరు బదులుతూ ఉండండి కానీ వ్యతిరేకమైనటువంటి భావాలు పెరుగుతూ ఉంటే వాటిని ఆదిలోనే తుంచివేయండి వీటి ద్వారా మాత్రమే మీనరాశి వారికి ఈ మాసం మంచి జరుగుతుంది అటు వ్యాపారపరంగా ఈ మాసం కలిసి వస్తుంది ఆర్థికంగా అయితే ఇబ్బంది ఏమీ లేదు అటు చదువులకు ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత ఉపయుక్తంగానే ఉంటుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి మాత్రం ఈ గ్రహస్థితి చాలా బాగుంటుంది విద్యు ఉద్యోగము వ్యాపారం చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు లాభించడానికి వారికి ప్రోత్సాహకాలు లభించడానికి వాటికి ప్రత్యేకించే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి ఎలినాటి శని ఉన్నది అలాగే రవి బలం లేదు కాబట్టి శని ఆదివారాలు ప్రత్యేకించి నియమాల్ని పాటించాలి అనగా శని ఆదివారాల్లో ఇంటిలో ఉండినటువంటి పదార్థాలు తప్పితే బయట పదార్థాలు నూనె పదార్థాలు తినకూడదు స్త్రీ తైల మధు ఏ తేజం తెరవేర్దినే శని ఆదివారాలు తైల సంస్కారం అనగా తలకి నూనె రాసుకోవడాలు చేయకూడదు మద్య మాంసాలు భుజించకూడదు బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటిస్తూ ఉండాలి ఇవి చేసినటువంటి మీనరాశి వారికి ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు సరికదా మంచి చేసేటువంటి విధంగా గ్రహస్థితి ఉంటుంది ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చెయ్యండి ప్రతిరోజు హనుమాన్ చాలీసాని క్రమం తప్పకుండా పారాయణ చెయ్యండి శనివారం నాడు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని దీపారాధన చెయ్యండి ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి